ప్రపంచ దేశాల నుండి నిధులు పొంది ఆ నిధులతో ఇక్కడ ప్రజల ప్రాణాలు తీయడానికి మతం అనే అస్త్రాన్ని ఎంచుకున్నటువంటి పిఎఫ్ఐ సామాన్యమైనటువంటి యువకులని తీవ్రవాదం వైపుకి మళ్ళిస్తున్నటువంటి పిఎఫ్ఐ ఒక లష్కరే ఎయిబా జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలు సరిహద్దుల్లో ఉండి చేస్తుంటే నడి రోడ్డున మన మధ్యలో ఉండి మన ఓళ్లల్లో ఉండి మన ప్రాంతాల్లోనే ఉన్నటువంటి వాళ్ళని అంతకంటే దారుణమైన తీవ్రవాదం వైపుకు మళ్లిస్తున్నటువంటి పిఎఫ్ఐకి సంబంధించి కేరళ అనే కేంద్రమైనటువంటి నేపథ్యంలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు దాని అనుబంధ సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దృష్టి పెట్టారు చట్ట వ్యతిరేక హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్న సదా సంస్థలపై ఇప్పటికే కేసు నమోదైంది కేసు దర్యాప్తులో భాగంగా కేరళలో పన్నెండు జిల్లాల్లో పీఎఫ్ఐ అనుబంధ సంస్థలకు సంబంధించిన యాభై ఆరు గురువారం అధికారులు సోదాలు నిర్వహించారు పీఎఫ్ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జోనల్ హెడ్స్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ ట్రైనర్స్తో పాటు మార్ణ ఉపయోగించడంలో శిక్షణ పొందిన మరికొందరి నివాసాల్లో సోదాలు చేసినట్టు ఎన్యే ప్రయత్ని చెప్పారు మరో ఇరవై మంది అనుమానిత ఇళ్లను తనిఖీ చేసినట్టు చెప్పారు ఆయుధాలు డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపై గతంలోనే కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతుందని చెప్పారు